ఘనురాలైన షూనేమియురాలు మంచి పాఠం ముందుంది చాలా అద్భుతమైన పాఠం అందరూ వినవలసిన పాఠం ఘనురాలైన శూనేమియురాలు ప్రియమైన దేవుని పిల్లలారా షూనేము అనేది ఒక పట్టణం పేరు షూనేము అనే పదం మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనబడుతుంది శూనేమియురాలు షూనేము అనేది ఒక పట్టణం పేరు ఇంతకీ ఈ పట్టణం ఎక్కడుంది ఏ ప్రాంతానికి సంబంధించిన పట్టణం ఇది అని లేఖనాల్లోకి మనం వెళ్ళి ఆలోచించగలిగితే యహో గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో అసలు ఈ షూనేము పట్టణం అనేది ఎక్కడుంది ఇది ఎవరికి సంబంధించింది ఇది ఏ ప్రాంతానికి సంబంధించిన పట్టణము అక్కడ చక్కగా వ్రాయబడింది పురిలార యహోశివ గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చెను నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇషాకారీయుల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో చూడండి ఎజ్రయేలు కెస్లోతు షూనేము చాలేండి మనకు కావలసిన పట్టణం వచ్చింది ఇక్కడ నేను ఎందుకు ఈ వాక్యాన్ని గుర్తు చేశానంటే జాగ్రత్తగా వినండి బైబిల్ చరిత్ర కూడా మనకు తెలియాలి జాగ్రత్తగా వినాలి ఏమండి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి మోషే గారి ద్వారా మోషే గారి నాయకత్వంలో దేవుడు వారిని విడిపించుకొని వచ్చాడు ఇక వారిని కణాను దేశానికి చేర్చింది మాత్రం యహో గారు ఎందుకంటే యోర్దాను నది ప్రాంతం వరకు వచ్చాడు మోషే గారు వాళ్ళని తీసుకొని ఆయన అక్కడ మరణించిన తర్వాత యోర్దాను నదిని దాటించి కనాను దేశంలోనికి పాలు తేనెలు ప్రవహించు దేశం కదా అది ఏ దేశం అండి పాలు తేనెలు అంటే రోడ్డు మీద పాలు తేనెలు అలా కాలవల్లాగా ప్రవహిస్తాయని కాదు కానీ పాడి పంటలు సమృద్ధిగా ఉన్న ప్రాంతం పాలు అనగా పాడి ఏమంటే తేనె అనగా ఒక పంట పాడి పంటలు సమృద్ధిగా పండే సమృద్ధిగా ఉన్న ప్రాంతం అది అలాంటి గొప్ప ప్రాంతానికి సారవంతమైన నేలలోనికి యహోశివగ గారి నాయకత్వంలో ఇస్రాయిలీలు కణాను దేశానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కనాను దేశాన్ని పంచి ఇచ్చింది ఎవరు ఇస్రాయిలీల కంటే యహోశివ గారే ఆ పంచి ఇచ్చే తరుణంలో చీట్లు వేస్తున్నాడు ఒక్కొక్క గోత్రానికి చీట్లు వేస్తున్నాడు అవునా ఆ ప్రాంతానికి ఒకటి రెండు నెంబర్లు మొత్తం ఇస్రాయిల్ గోత్రాల నెంబర్లన్నీ కూడా వేసి చీట్లు తీస్తున్నప్పుడు ఒకటో చీటీ ఎవరి పేరు ఉందో వాళ్ళకు ఒకటో నెంబర్ ప్రాంతం అలా నాలుగో చీటి నాలుగో వంతు చీటీ వచ్చిందట అది వారి వారి వంశముల చొప్పున ఇషాకారీయులకు వచ్చిందండి నాలుగో చీటి ఎవరిది అంటే ఆ నాలుగో నెంబర్ ప్రాంతం అంతా కూడా అది ఎవరిది అది ఇషాకారీయులది అది ఒక గోత్రం ఇస్రాయలీలో ఆ ఇషాకార్యులకు వచ్చినటువంటి ప్రాంతంలోనే ఈ షూనేము పట్టణం ఉంది ఇషాకార్యులకు వచ్చినటువంటి భూభాగంలో ఈ షూనేము పట్టణం అనేది మనం అక్కడ చూసాము ఎవండి ఈ షూనేము పట్టణానికి ఎవండి వన్నె తెచ్చిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు ప్రియమైన దేవుని పిల్లలారా దావీదు గారు మనందరికీ తెలుసు దావీదు గారికి ఉన్న సాక్ష్యము మనకు తెలుసు దావీదు గారి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అని ఆయన చెప్పడమే కాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దావీదు కుమారుడని పిలువబడ్డాడు అవునా ఆ యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఎంతోమంది కుంటివారు గ్రుడ్డివారు దావీదు కుమారుడా నజరేయుడైన యేసు మాకు మాకు సహాయం చేయి మమ్మల్ని కరుణించు అని కేకలు వేశారు కదండి యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అని పిలువబడ్డాడండి దావీదు కుమారుడు ఒక మంచి సేవకుడు ఆయన దావీదు గారు ఒక మంచి రాజే కాదు మంచి సేవకుడు తన తరము వారికి సేవ చేసి నిద్రించిన గొప్పవాడు గొప్ప సేవకుడు అలాంటి సేవకుడు బహు వృద్ధాప్యంలోకి వెళ్ళాడండి బహు వృద్ధుడైపోయాడని బైబిల్లో ఉంది ఆ వృద్ధుడైపోయిన సమయంలో అతనికి పరిచర్య చేయటానికి అతనికి సహాయము చేయటానికి అతనికి ఏమండి ఆదరణ కలిగించటానికి ఒక స్త్రీ కావలసి వచ్చింది ఆయనకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక యవ్వనురాలు చక్కగా పరిచయగలిగి చేయగలిగిన ఓపికతో అంత వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్లకు సేవ చేయాలంటే ఎంత ఓపిక ఉండాలి ఎంత సహనం ఉండాలి అలాంటి వారు ఎక్కడ ఉన్నారని ఏమండి ఇస్రాయిలీలో ఉన్నటువంటి అధి అధిపతులు ఆ పన్నెండు గోత్రాలను కూడా తిరిగి చూశారండి ఆయనకు సహాయ సహకారాలు అందించటానికి ఆయనను ఆదరించి ఆయనకు ఉపచారము చేయటానికి ఎక్కడ ఒక మంచి గుణం ఉన్న స్త్రీ దొరికిందో తెలుసా ఈ షూనేము పట్టణంలోనేనండి అంటే దేవుని సేవకులకు చక్కని పరిచర్యలు చేయగలిగిన స్త్రీలున్న ప్రాంతమే షూనేము పట్టణం దేవుని పరిచర్య చేసే స్త్రీలకు పెట్టింది పేరుగా ఉన్నది ఈ శూనేము పట్టణం ఒకసారి ఆ మాట మీరు రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయము మూడో వచనం నుండి మనం చూద్దామండి మొదటి రాజులు ఒకటో అధ్యాయం మూడో వచనం నుండి ఇస్రాయేలీల దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి అభీషగు అను షూమీరాలు ఏమెవరండి అభీషగు అభిషగు అను శూనేమియురాలు మన పాఠంలో ఉన్న శూన్యమీరాలు గురించి నేను చెప్పడంలా శూనేము పట్టణానికి వన్నె తెచ్చిన స్త్రీలు కొంతమంది ఉన్నారు అక్కడ దావీదు గారికి ఏమండి పరిచర్య చేయటానికి ఆయన్ను ఆదరించటానికి వృద్ధాప్యంలో ఉన్న ఆయన అవసరాలు తీర్చటానికి ఒక మంచి స్త్రీని ఓర్పు సహనంతో ఇలాంటి వృద్ధుడికి సేవ చేసేవాళ్ళు మంచి మనసున్న స్త్రీలు ఏ ప్రాంతంలో ఉన్నారని ఆ ఇస్రా ఇస్రాయేలీలు యొక్క దిక్కులన్నీ వెతికారట దావీదు గారి దగ్గర ఉన్న అధికారులు వెతికితే ఏ పట్టణంలో ఓర్పు సహనం కలిగి చక్కని పరిచయ చేసే స్త్రీలు ఉన్నారని తేలింది శూనేమ పట్టణంలో అక్కడికి వెళ్ళి అభిషగు అనే ఒక చక్కని చిన్నదాని వెతికి చదవండి అభిషగను శోనేమిరాలిని చూచి రాజు నొద్దకు తీసుకుని వచ్చిది ఆ చిన్నది బహు చక్కనిది ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను చాలండి రాజును ఆదరించటానికి ఆయనకు ఉపచారము చేయటానికి అంత వృద్ధుడైన ఆ మంచి సేవకునికి అంత వృద్ధుడైన గొప్ప రాజుకి అంత వృద్ధుడైన దేవుని ఇష్టానుసారునికి సేవ చేయటానికి ఎక్కడ దొరికిందండి ఆమె శివనేము పట్టణంలో చాలా చక్కని పరిచయం చేసే స్త్రీలు ఉన్నారు పిల్లలున్నారు చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు దేవుని కొరకు పరితపించిపోయే వాళ్ళు ఉన్నారు చక్కగా వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు నిజంగా చాలా గొప్ప సంఘం అండి చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారండి దేవుని సేవకులకు చక్కగా పరిచర్య చేసి వాళ్ళను గౌరవించి వాళ్ళ యొక్క అవసరాలు చూసుకునే వాళ్ళు అన్ని చోట్ల ఉండరండి చాలామంది సేవకులను వాక్యం చెప్పడానికి తీసిపోతారు కానీ వాళ్ళని పట్టించుకోరు నిజంగా శూనేము పట్టణం అంటే దేవుని సేవకులను ఆదరించడానికి ఉపచారము చేయటానికి పెట్టింది పేరుగా కనిపిస్తుంది ఇకపోతే రాజుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదవచనంలో మన పాఠంలో ఉన్న శూన్య కనిపిస్తుంది మనకి ఏమంటే ఈమె అభిష అభిషకు కాదు ఈమె ఈమె మరొక స్త్రీ ఎలీషా గారి కాలంలో ఉన్నటువంటి స్త్రీ చదవండి ఒకసారి రెండవ రాజులు క్షమించండి రెండవ రాజులు నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చను ఒకళ్ళే చదవండి ఒకళ్ళు చదవండి ఒకళ్ళు చదువుతుంటే ఆగిపోండి ఒక దినమందు ఎలీషా శూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేస్తుందటండి కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేసు వచ్చెను చూసారా ఏమండి ఈమె ఈ శోనేమిరాలు ఎలీషా గారి కాలానికి సంబంధించిన స్త్రీ అండి ఈమె మరి అభిషక్ ఎవరు దావీదు గారి కాలానికి సంబంధించిన ఆమె ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఆమె షూనేము పట్టణం నుంచే తీసుకురాబడింది ఈమె కూడా షూనేమియురాలే ఈమె పేరేంటో చెప్పబడలేదండి బైబిల్లో ఈ ఎలీషా గారికి సహాయాన్ని అందించినటువంటి ఈమె పేరు బైబిల్లో ప్రస్తావించబడలేదు కానీ ఈమె మాత్రం ఒక గనురాలుగా చెప్పబడింది ఆమె పట్టణముతో పేరుతో పిలవబడింది శూనేమియురాలు ఎవరిమె శునేమియురాలు శునేము పట్టణానికి సంబంధించినటువంటి ఒక ఘనురాలండి ఎవరంటేమే ఘనురాలు అని దేవుడు బైబిల్లో వ్రాయించాడు ఏంటి గనురాల అసలు బైబిల్లో ఘనుడు ఘనమైన ఘనురాలు అనే పదాలు అతి తక్కువ సందర్భాలలో ఏవండి వ్రాయబడ్డాయి కొన్ని కొన్ని పర్యాయాల్లో మాత్రమే ఎవండి వ్రాయపడ్డాయి మాటలు నిజంగా ఘనుడు ఘనురాలు ఘనమైన అనే పదాలు మనం బైబిల్లో చూడగలిగితే ఘనుడు అనే పదం దేవుడికి సంబంధించింది అవునా దేవుడు ఎవరో తెలుసా ఆయన మహాగనుడు బైబిల్లో ఆ వాక్యాన్ని చూడండి యశ్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదిహేనో వచనం ప్రియులారా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనో వచనంలో మహాఘనుడును మహోన్నతుడును అమ్మ కూర్చో తల్లి మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఎవరండి దేవుడు మన దేవుడు ఎవరట చెప్పండి ఒకసారి మహాఘనుడు తర్వాత మహోన్నతుడు తర్వాత పరిశుద్ధుడు తర్వాత నిత్య నివాసి ఏంటండి ఆయన ఏంటండి ఆయన మహాగనుడు మహాగణుడు ఘనమైన ఘనుడు అనే పదాలు ఏవండి అతి తక్కువ సందర్భాలలో అరుదుగా వ్రాయబడిన పదాలండి ఇవి దేవుడు కోసం వ్రాయబడింది ఘనుడు అని ఆయన మామూలు గనుడు కాదట ఏ గనుడు మహాఘనుడు తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తువాని గురించి ఏం రాయబడిందో చూస్తారా ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగో వచనాన్ని చూడండి ప్రియులారా హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగో వచనంలో కూడా వ్రాయబడిన మాట మనం చూస్తే ఇతడెంత ఘనుడో చూడు మూలపురుషుడైన అబ్రహాము అతడు కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదియవంతు ఇచ్చను ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి ఇతడెంత ఘనుడో చూడుడి ఎవరి గురించండి మాట మన ప్రభో అయిన వారి గురించి ఎవరట ఆయన ఇతడు ఎంతో ఘనుడట ఇతడెంత ఘనుడో చూడుడి ఈయన ఎంత ఘనుడైతే మన మూల పురుషుడైన అబ్రహాము తాను కొల్లగొన్న సొమ్ములో పదివంతు ఇచ్చుంటాడు అబ్రహాము గారంటే ఇస్రాయిలకు చాలా అభిమానం కదండి ఎందుకంటే ఇస్రాయిలీలందరికీ కూడా మూలపురుషుడుగా కనిపించేవాడు ఆయన మూలపురుషుడు ఇస్రాయిలీకి ఎవరైనా మూలపురుషుడు ఆ మూలపురుషుడైన అబ్రహాము గారే తాను కొల్లగొన్న సొమ్ములో కట్ట పది వంతు ఇచ్చాడట ఈయనెవరు ఈయన ఎంతో ఘనుడు ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు మెల్కీ సెదేకుగా అబ్రహాం ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆ మెల్కీ సెదేకు అను ఈ ప్రధాన యాజకుడైన క్రీస్తు యేసుకు తాను కొల్లగొన్న సొమ్మంతటిలో పదవ భాగాన్ని ఇచ్చాడట ఆయన ఇచ్చాడు ఈయన తీసుకున్నాడంటే ఈయన ఎంత మహాగనుడై ఉండాలి మన మూల పురుషుడే ఈయనకి పదవ ఇచ్చాడు అబ్బా ఎంత గనుడండి మన తండ్రి ఘనుడు మహాగనుడు మన ప్రభు అయిన యేసు వారు ఆయన ఎంతో ఘనుడు ఇక ఇలాంటి ఇలాంటి మాటలు ఇంకా ఎవరికి ఎవరికి ప్ర ఎవరిని గూర్చి దేవుడు ప్రస్తావించాడో మీరు బైబిల్ చూస్తే ఆశ్చర్యపోతారు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం చూడండి అపోస్తుళ్ల కార్యములు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం చూడండి ప్రియులార పది నుంచి చదువుదాం పదవచనం వచనం నుండి వెంటనే సహోదరులు వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సేలను బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి వీరు వీరంటే ఎవరండి బెరయా సంఘం బెరయా పట్టణములో ఉన్న సంఘం వీరు తెసలోనికలో ఉన్నవారికంటే ఘనులట ఓరు నాయనో ఘనులని మనం దేవుడి గురించి చూసాం మహాగనుడని తండ్రిని గూర్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి ఇతడు ఎంత గనుడో అని మనం చూసాం కానీ ఆ గనుడైన దేవుడు ఒక సంఘాన్ని ఘనమైన సంఘం అంటున్నాడండి ఎవరు వీళ్ళు బెరయా పట్టణములో ఉన్న సంఘం తెసలోనికలో ఉన్న వారి కంచే ఘనులయుండి గనక ఎంత వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంటో చూడండి ఆసక్తితో ఎట్లా వింటారండి వాక్యం వాళ్ళు అమ్మ చెప్పండి ఎలా వింటారంట ఆసక్తితో వాక్యాన్ని వింటారట మనం తినేటప్పుడు ఎంత ఆసక్తితో తింటాము తినేటప్పుడు మాత్రం ఆసక్తితో మరి వినేటప్పుడు అంత ఆసక్తి మనకు ఉండాలి ఆసక్తితో వాక్యమును వింటారట విని ఏమండి ఆసక్తితో దేవుని వాక్యమును వింటారు అంగీకరిస్తారు విన్న తర్వాతనే కదా అంగీకరించేది వింటారు అంగీకరిస్తారు అంతేకాదు వాళ్ళు ఇంకో పని చేస్తున్నారు పౌలు సేలలు చెబుతున్న సంగతులు బైబిల్ గ్రంథంలో అలా ఉన్నవో లేవోనని ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారట ఏమంటే దేవుని సేవకులు చెబుతున్న వాక్యాన్ని పౌలు అంటే వాళ్ళు చిన్న సేవకులండి మాలాంటి సాదాసీదా సేవకులు కాదు చాలా ఉన్నతమైన సేవకులు వాళ్ళు వాళ్ళు వాక్యం చెబుతుంటేనే వీళ్ళు ఏం చేశారట బెరయ్యవారు అలాగున్నవా లేవా కొంతమందికి ఉంటుంది మా అయ్యగారు చెప్పాడంటే ఆయన బాగానే చెబుతాడు అంటే ఆయన మాట మీద నమ్మకం ఉంటుంది మంచిదే కానీ ఆయన మాట మీద నమ్మకం ఉండొచ్చు అది బైబిల్లో ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మనం చీరలకు వెళ్తాం మార్కెట్లోకి షాపుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం కుప్ప పడేసిన తర్వాత కుప్ప పడేసి ముందు వాళ్ళు చూపిస్తుంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది పలానా సినిమాలో పలానా యాక్టర్ కట్టింది ఇది ఈమె కట్టింది అది ఆమె కట్టింది ఆ సీరియల్లో ఆమె కట్టింది అంటుంటే మనమేమో ఏ చెప్తే నాకెందుకు నాకు అది వాళ్ళు అంతే చెబుతారు నీకు నచ్చాలి వీళ్ళు ఇట్లా చెబుతున్నా ఆ మధ్యలో ది ఆ పైతి కింద ది అని సావ కొడతారండి వాళ్ళని మరి ఇన్ని చెప్పాడు ఏ ఎన్ని చెప్తే కుదరదు మాకు మా మా ఆలోచన మా పరిశీలన అదే మరి దేవుని వాక్యం దేవుని సేవలు నేను చెప్పినా కానీ నేను చెప్పినా మీరేం చేయాలో తెలుసా బైబిల్లో అలా ఉన్నదో లేదో నన్ను చూసుకోవలసిన బాధ్యత మీకుందండి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు యేసుక్రీస్తు వారు ఆయన చెబుతూనే ఆయన చెబుతూనే ఏమన్నాడు తెలుసా మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎక్కడా వాక్యంలో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా ఎంత ఘనమైన సంఘం అండి ఈ సంఘం వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటో తెలుసా ఏమంటే వాక్యాన్ని ఆసక్తితో విని అంగీకరిస్తారట పౌలుశీలలు చెబుతున్న సంగతులు అలాగున్నవో లేవునని అట వాళ్ళ ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తున్నారట ఎందుకే ఘనమైన సంఘం అని పిలువబడింది మరి ఇక్కడ ఉన్న సంఘం కూడా ఘనమైన సంఘం అని పిలువబడాలంటే అమ్మా ఈ గ్రామంలో ఉన్న సంఘం కూడా ఘనమైన సంఘం అని చెప్పబడాలంటే మనం ఆసక్తితో వాక్యాన్ని వినాలి అంగీకరించాలి సేవకులు చెబుతున్నప్పుడు బైబిల్లో అలా ఉన్నవో లేవోనని మీరు చూస్తూ ప్రతిదినము లేఖనములను ప్రతిదినం పరిశీలించే అంత భక్తుందంటారు ఈరోజు క్రైస్తవులకి ఆదివారం బైబిల్ తెచ్చుకుంటే ఆ ఇంటికి పోయిన తర్వాత బీరువాలు అట్లా ఇసిరేత్తారు అండి మళ్ళా ఆదివారం మళ్ళీ అక్కడ మైక్ శబ్దం వినపడుతున్నప్పుడు ఓహో ఇది ఆదివారం అని అంటారు పక్కన వాళ్ళని అంటే అంత భక్తి పెరిగిపోయింది అక్కడ మైక్ సౌండ్ వినబడితే తప్ప ఆదివారం అన్న సంగతి గుర్తురాదు ఒకరోజండి నేను ఆరాధనకు వెళితే ఒక ఆమెడు చూసి ఓహో ఈరోజు అయ్యగారు ఆదివారం అంటుంది నన్ను చూసి మా సంగతి ఎంత భక్తి తల్లి నీకు అంటే నేను కనపడితే తప్ప నీకు ఆదివారం గుర్తురాలేదా అబ్బా మర్చిపోయాను అయ్యగారు ఏం భక్తి అండి ఇక ఆ బైబిల్ ఆ బీరువాలో ఉంటుంది దుమ్ము బట్టి ఉంటుంది వారం అంతా శుభ్రంగా ఒక ఖర్చీ పెట్టి తుడుచుకొని చక్కగా చేతులు పట్టుకున్నాం సరే ఎప్పుడు చూస్తాం మనం వాక్యాన్ని చూసేది లేదు మరి ఘనమైన సంఘం ఎలా అవుతుంది మన సంఘం ప్రతి దినము మీరు బైబిల్ని పరిశీలించి చూడాలి నిజంగా మన తండ్రి అయిన దేవుడు ఘనుడు మనం ధరించుకున్న మన ప్రభు అయిన ఇతడు ఇతడెంతో ఘనుడు అంతేకాదు ఒక సంఘం మనకు కనిపిస్తుంది ఘనమైన సంఘం అదే బెరయా పట్టణంలో ఉన్న సంఘం అలాగే ఇక్కడ మనం చదువుకున్న స్త్రీ ఉంది చూసారా ఘనురాలు ఆమె శూనేమియురాలు ఘనురాలని దేవుని చేత ఎంచబడిన ఒక స్త్రీ అండి ఈమె మరి ఈమె ఘనురాలని చెప్పబడిందంటే ఈమె చేసిన ఘనకార్యాలు కూడా ఉంటాయిగా ఇప్పుడు బెరయా సంఘం ఘనమైన సంఘం అంటే వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఎండు చూసాం మనం వాళ్ళు ఏం చేశారండి ఆసక్తితో వింటారు వాక్యాన్ని అంగీకరిస్తారు పౌలుశీలలో చెబుతున్న సంగతులు అలాగున్నవో లేవోనను చూసుకుంటారు ప్రతిదినము లేఖనములను పరిశీలిస్తారు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కనుకనే ఆ సంఘము ఘనమైన సంఘమైంది మరి ఈమె గనురాలు అని చెప్పబడిందంటే ఈమెదో ఒక ఘనకార్యం చేసి ఉండాలి అందుకే దేవుడు ఘనురాలు అని బైబిల్లో రాయించాడు ఘనురాలైన శూనేమిరాలు ఇంతకు ఆమె చేసిన ఘనకార్యాలు మూడు విధాలుగా నేను చెప్తాను ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ఏమంటే రాజుల రెండవ గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఒక ఘనకార్యం ఉంది తర్వాత తొమ్మిది నుండి పదకొండు వచనాల వరకు ఆమె చేసిన మరొక ఘనకార్యం ఉంది ఆ తర్వాత పదకొండు పన్నెండు పదమూడు వచనాలలో ఆమె చేసిన మరొక గొప్ప కార్యం ఉందండి మూడు భాగాలుగా ఈ వచనాలను నేను విడగొట్టి మీకు చెప్తాను ఎనిమిదో వచనం నుండి వచనం వరకు ఉన్న ఈ భాగంలో ఆమె చేసిన మూడు గొప్ప కార్యాలను నేను ముందు పెట్టబోతున్నాను నిజంగా ఆమె ఎంత ఘనురాలో మీకు అర్థమవుతుంది గనురాలైన సోనేమీరాలు ఈమె ఎలీషా గారు భూమి మీద ప్రవక్తగా పనిచేస్తున్న దినాలలో బ్రతికిన స్త్రీ అండి ఆయన దేవుని మాటలు ప్రవచిస్తూ ప్రవచిస్తూ ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు తిరిగి చాలా గొప్ప ప్రవక్త కదండి ఎలీషా గారంటేనే చాలా గొప్ప ప్రవక్త ఎన్నో అద్భుతాలు దేవుడు ఆయన ద్వారా జరిగించాడు చాలా గొప్ప పరిచయం చేసిన ప్రవక్త ఆ ప్రవక్త అనేక ప్రాంతాలు తిరుగుతూ శూనేము పట్టణానికి వచ్చాడట ఒక రోజు ఈ శూనేము పట్టణానికి వచ్చి దేవుని వాక్యం చెబుతుంటే గమనించి వింటుంది ఎవరు శూనేమిరాలు వింటూ నిజంగానండి ఆ మాటల ఎందు విశ్వాసం ఉంచింది ఇక దేవుని సేవకుని పిలుస్తుందండి ఏమని చూడండి అక్కడ ఎనిమిది వచనంలో స్త్రీ రమ్మని భోజనమునకు రమ్మని అతనిని ఏం చేస్తుందంట బలవంతం చేస్తుందంటండి ఆ మార్గమున పోయినప్పుడల్లా ఆమె ఇంట అతడు ఏం చేస్తున్నాడండి భోజనం చేశాడండి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ భోజనం చేస్తాడు ఎంత మంచి పరిచర్య చేస్తుందండి ఎంత మం ఎంత మంచి సహాయ సహకారాలు అందిస్తుందో చూడండి ఈమెలో మనం నేర్చుకునే ఒక గొప్ప పాఠం ఏంటంటే మొదటి పాఠం దేవుని పనికి గొప్ప సహకారి అవసరమైతే రాసుకోండి ఈమె చేసిన ఘనకార్యం ఏంటంటే దేవుని పనికి గొప్ప సహకారం ఇచ్చింది ఏమంటే ఒక సేవకుడు గొప్పగా ఒక ప్రాంతంలో సేవ జరిగించాలంటే అక్కడ సహకారులు ఉండాలి ఎవరుండాలి ఇక్కడ పరిచర్య జరుగుతుందంటే మరి ఇక్కడ దైవజనురాలు సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటేనే జరుగుతుంది ఒక సేవకుల వల్లే దేవుని పరిచర్య జరగదండి దేవుని పరిచర్య మన ప్రాంతాల్లో గొప్పగా జరగాలంటే నీ అవసరాలు నువ్వు తీర్చుకుంటూ దేవుని దగ్గర కూర్చోవటం కాదు దేవుని పనికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు కావాలి నిజంగా ఆమె ఆ ప్రాంతానికి సేవకుడు వచ్చి వాక్యం చెబుతుంటే ఎంత మంచి వాక్యం ఆయన చెబుతున్నాడు ఎంత మంచి ప్రవచనాలు పలుకుతున్నాడు ఈ గొప్ప దైవజనుడు మన ప్రాంతానికి మరలా మరలా రావాలి ఇక్కడ దేవుని సేవ గొప్పగా జరగాలంటే ఆ సేవకుడు మన ప్రాంతానికి ఎప్పుడు పడితే రావాలి వాక్యం మనకు చెప్పాలి అలా రావాలంటే నేను నా వంతు నా సహాయం సహకారం అందించాలి బలవంతం చేసి భోజనానికి పిలిచిందంట అంటే ఊరికి పిలిస్తే వచ్చేవాడు కాదు చాలా మంచి సేవకుడు అండి బలవంతం చేసి తీసుకెళ్తుందట అప్పటి నుండి ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా అక్కడే భోజనం చేస్తున్నాడట అంటే ఈ దేవుని సేవకుడు మంచి సేవకుడు ఈయనకి నిజంగా మీ నేను సహాయ సహకారాలను తీస్తే నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మిందండి నమ్మిందండి నేను ఒక మాట చెప్తానండి బైబిల్లో గొప్ప గొప్ప సేవ చేసిన సేవకులు ఉన్నారు కదా వాళ్ళు అంత గొప్ప సేవ చేశారంటే వాళ్ళ వెనక ఇలాంటి మంచి స్త్రీలు గనురాళ్ళు ఒక సహాయ సహకారులుగా ఉండబట్టి ఎంతో గొప్ప సేవ చేయగలిగారు నిజమండి ఒక ఎలీ ఎలీషా గారికి మాత్రమే కాదు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఎంతమంది స్త్రీలు ఆయనకు ఉపచారం చేశారండి ఒక గ్రామం ఉందండి ఎరుసలేముకు దగ్గరలో ఉంటుంది బేతనయ్య గ్రామం ఆయన వెళ్ళినప్పుడల్లా ఈ శూనేమీరాలు ఎలాగూ ఎలీషా గారిని పిలిచేదో అక్కడున్నటువంటి ఒక స్త్రీ యేసుప్రభు వారిని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకొని ఆయనకు భోజనం పెడుతుందండి చూస్తారా లూకాసు వార్త ఆయన అంత గొప్ప పరిచయ చేయగలిగాడు అంటే ఆయనకు కూడా కొంత సహాయ సహకారాలు అందించారండి ఒకసారి మీరు చూడగలిగితే లూకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం ప్రియులారా లూకాసు వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచనాన్ని చూడగలిగితే అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను గట్టిగా చదవండి మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఎంట ఆ రోజు ఎలీషా గారిని ఏ విధంగా ఆ శూనేమీరాలు తన ఎంట చేర్చుకొని భోజనం పెట్టిందో ఈమె కూడా తన ఎంట చేర్చుకుందట చేర్చుకొని ఏం చేసింది వంటగదిలో దూరింది అవునా అక్కడ కొంచెం ఆయన గద్దించినా ఏమండి మరి ఆయనకు భోజనం లేకపోతే ఎలా ఆమె మంచి స్త్రీ కాదని నేను అనడం అలా మార్తమ్మ చాలా మంచి స్త్రీ అండి మరీమ్మ గారు అక్కడ కూర్చొని ఆయన పాదాల దగ్గర వాక్యం వింటుంది ఏమి మాత్రం వచ్చిన ప్రభువుకు నేను పరిచర్య చేయాలని ఇంట్లోకి వెళ్ళింది కాకపోతే ఆ సమయానికి ప్రభువు అన్నాడు అమ్మ ప్రస్తుతం ముందు నేను వాక్యం వినాలి ఆ తర్వాత ఆ భోజనం సంగతి తర్వాత ఇప్పుడు మీరు అందరు రాగానే భోజనం పెట్టామో వాక్యమా చెప్పరామండి అంతే కదండి వాక్యం మీకు వినిపించిన తర్వాత మీరేం చేస్తారు అప్పుడు భోజనం చేస్తారు ముందే భోజనం పెట్టామనుకోండి ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుసు ముందే భోజనం పెట్టి కూర్చోబెడితే ఇంకెవరంటారు ఇప్పటికే కొంతమంది ఇంతే సంగతులు చిత్తగించవలన్నట్టున్నారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు అందుకే ఎక్కడ సభలోనైనా భోజనం ముందుండదు ఆ వచ్చిన వాళ్ళందరూ చక్కగా వాక్యం విని భోజనం చేయాలి ఏసుక్రీస్తు వారు కూడా వాక్యం చెప్పి భోజనం పెట్టాడు కానీ ఆయన తిన్నాడో లేదు చూసిన వాళ్ళు మొత్తం దీని వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని వారుల ఆలోచించండి నిజంగా యేసుక్రీస్తు వారి వెనక ఎలాంటి స్త్రీలు ఉన్నారండి మార్త అనే ఒక మంచి సహోదరి ఒక స్త్రీ ఆయన బేతనీయ గ్రామానికి చాలాసార్లు వచ్చినట్టు బైబిల్లో మనకు నాలుగు సువార్తల్లో కనిపిస్తుంది ఆయన ఒక్కడే రాడు మళ్ళా వస్తే ఆయన పక్కన ఎంతమంది ఉంటారు పన్నెండు మంది ఉంటారు మేము కూడా పన్నెండు మందిని వేసుకొని మీ ఇంటికి వస్తే ఏమనుకుంటారు ఈయన వస్తే ఒకటి రావచ్చుగా తగలబడి మళ్ళా వెనక పెద్ద గుంపు పెద్ద బెటాలియను అసలే ఇంట్లో సరుకు లేని సమయం ఈయన వస్తే ఒకటి రావచ్చుగా మళ్ళీ పన్నెండు మందిని ఎంత గునుక్కుంటారండి కానీ మరి ఏమార్తలు అయితే ఎంతమంది వచ్చినా ప్రవ్వ మా ఇంటికి రావాలి మీరు భోజనం చేయాలి ఎంత మంచి స్త్రీలండి వాళ్ళ ఇంట్లో ఆయనకు మంచి స్నేహం ఏర్పడిందండి అతను లాజరు కూడా వారి సహోదరుడైన లాజరు కూడా యేసుక్రీస్తుకి ఎవరట స్నేహితుడని రాయబడింది మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు మనం మేలుకొలప వెళుదాం రండి అంటే స్నేహం అంటే ఒకరోజు రెండు రోజులు వచ్చినాయి స్నేహం ఏర్పడిద్దా ఎన్నిసార్లు ఆ గ్రామానికి వెళ్ళి ఎన్నిసార్లు వాళ్ళ కుటుంబంతో గడిపాడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్ళినా చక్కని పరిచయం చేస్తారండి వాళ్ళు ఎవరు మరి మార్తలు ఆయన గొప్ప గొప్ప సేవ యేసుక్రీస్తువారు భూమి మీద ఉన్నప్పుడు చేశారంటే ఎలాంటి స్త్రీలే కాదు మగ్ధలేని మరియా యోహన్నయు సుసన్నయు వీళ్ళందరూ ఆయనకి ఏం చేశారని ఉంది వైబుల్లో ఉపచారము చేశారని ఉంది గొప్ప పరిచర్య ప్రభు చేయగలిగాడండి నిజంగా ఒక సేవకుడు గొప్ప సేవ చేస్తున్నాడండి ప్రపంచంలో ఆయన వెనక ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్న స్త్రీలు పురుషులు ఉంటారు ప్రియమైన దేవుని పిల్లారా మనం సహాయం చేయకపోతే మనం సహకరించకపోతే సేవ ఎలా జరుగుతుంది దేవుని సేవకులు ఎలా మన ప్రాంతంలో దేవుని సేవ చేయగలుగుతారు ఆలోచించండి అందుకే దేవుని సేవకుని బాగోగుల కోసం అతని అవసరాల కోసం ఆలోచించింది కనుకనే ఆమె ఏమైందో తెలుసా ఘనురాలైంది బైబిల్ గ్రంథంలో గొప్ప సేవ చేసిన ఒక వ్యక్తి పేరు మీరు చెప్పండి క్రొత్త నిబంధనలో అపోసుడైన పౌలు గారు ఆయన అంత సేవ చేయటానికి కూడా వెనకెవరున్నారో తెలుసా సహాయ సహకారులు పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనం చూడండి ప్రియులారా నాలుగో అధ్యాయం మూడో వచనం పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు అమ్మ ఎక్కడున్నాయట ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయట జీవగ్రంథంలో పౌలు గారు గొప్ప పరిచర్య చేశాడంటే ఆయన వెనక కూడా సహా సహాయ సహకారాలు అందించిన స్త్రీలు ఉన్నారండి వారి పేర్లు ఎక్కడున్నాయమ్మా అమ్మ ఎవరైనా దేవుని సేవ చేస్తున్నప్పుడు సహకారం అందిస్తే వాళ్ళ పేర్లు ఎక్కడుంటాయి అంతేనా మరి శూన్యమియురాలి పేరు ఎలాంటి వాళ్ళ పేర్లేనండి జీవగ్రంథంలో ఉండేది నిజంగానండి ఆ శూన్యము పట్టణమునకు వెళ్ళినప్పుడల్లా ఎక్కడ పోతున్నాడు ఆయన చెప్పండి మీరు ఒకసారి ఆమె ఇంటికే వెళుతున్నాడు ఎందుకంటే ఆ పట్టణంలో ఒక సేవుకుని ఆదరించి ఆశ్రయం కల్పించే ఒక కుటుంబం అది కొంతమంది సంఘస్తులు ఉంటారండి వాళ్ళు దేవుని సేవకుల గురించి అప్పుడప్పుడు గునుక్కుంటారు చూసావా ఆయన ఆ ఇంటికే పోతాడు మా ఇంటికి మాత్రం రాడు టీనీలు కూడా ఇవ్వదు మళ్ళా పోతే సాహుకులకి టీచర్ కూడా లేదు కానీ మాటలు మాత్రం చూసావా కొంతమంది పరీక్ష పెడతాడు ఇప్పుడు అయ్యగారు అటు నుంచి వస్తున్నాడు చూడు ఎవరింటికి పోతాడో చూడు నేను చెప్తా అంటుంటారు పక్కన వాళ్ళని పిలిచి పాపం ఆయన ఏం చేస్తాడంటే ఎవరైతే ఆదరించి హక్కును చేర్చుకుంటారు ఎవరైనా ఏ శావుకుడైనా నేనైనా ఎవరైనా ఆదరించే వాళ్ళ ఇంటికి వెళ్తారు కానీ ఏమన్నా ఎప్పుడు పిలవని ఎప్పుడు ఏ సహాయం అందించినా వాళ్ళ ఇంటికి ఎలా పోతాడు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు చెప్పండి మళ్ళీ ఏమి సహాయం చేయకపోయినా చూడు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చి పోతాడో చూడు అంటుంటారు పక్కన వాళ్ళని జడబడుతుంటారు ఆయన ఏం చేస్తాడు అడుగు పోతుంటాడు చూసావా నేను అన్నదే రైట్ అయింది తెలుసా ఆయన ఆయన వాళ్ళంటేనే ప్రేమ మనమంటే అసలు ప్రేమ లేదు పోవడం మరి ఎప్పుడైనా పిలిచావా అసలు ఎప్పుడైనా పిలిచి అయా మీరు వచ్చినప్పుడు అలా మా ఇంటికి రమ్మని చెప్పావా ఏం చెప్పరండి మళ్ళీ ఈ చెడిపో పోగా గేదంట మళ్ళీ బురద రాసుకుంటే ఊరుకోదు మళ్ళీ పది మందికి పది గేదలు పోయాలా మొత్తాన్ని జడగొట్టు కూర్చుంటారండి మరి యేసుక్రీస్తు వారు బేతనీయ గ్రామానికి వచ్చినప్పుడు మారి మరియా మారుతుని ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు వాళ్ళు మాత్రమే ఆయనకి చక్కగా పరిచర్య చేయగలిగేవాళ్ళు ఎవరైనా సరే ప్రభు ఎలా వెళ్ళాడంటే ఒక సేవకుడు ఎందుకు వెళ్ళడండి ఎవరైతే ఆదరిస్తారో ఎవరైతే సహకరిస్తారో వాళ్ళ కుటుంబాలకి వెళతారండి దేవుని సేవకులు వాళ్ళ ద్వారానే పరిచర్య గొప్పగా జరుగుతుంది ఆ ప్రాంతంలో ప్రియమైన దేవుని సేవకులారా మీరు దేవుని సేవకుడని చేర్చుకుంటే ఒకవేళ మీరు ఖర్చు అవుతుంది అనుకోకండి దానికి తగిన ప్రతిఫలం కూడా దేవుడు ఇస్తాడు మత్త వార్త ప్రభు ఏమన్నాడు చూడండి మతయిసు వార్త పదో అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై రెండు వచనాలు మత్త వార్త పదో అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై రెండు వచనాలను చూడండి ఒకసారి ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడైతే ఈ చిన్నవారిలో ఒకడుకి గిన్నెడు ఇస్తారో వాడు తన ఫలము పోగొట్టుకొనుడు ఏమండి గిన్నెడు చన్నీళ్ళకే ఫలం పోదంట ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం వస్తుందట నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం వస్తుందట శిష్యుడని శిష్యుని చేర్చుకుంటే దానికి తగ్గ ఫలం వస్తుందట ఎవరైతే నా పిల్లలకు నా సేవకులకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో వాళ్ళు తమ ఫలమును పోగొట్టుకోరు గిన్నెడు చన్నీళ్ళట మరి భోజనం పెడితే నీళ్ళకే ప్రతిఫలం ఉంటే మరి భోజనం పెడితే ఇంకెంత ప్రతిఫలం ఏమండి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే అంటే మన ప్రాంతానికి వచ్చినప్పుడు నిజంగా సావుకుడు త్రాగాడో లేదో ముందు దప్పిక తీర్చాలని ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చావనుకో ఎంత ప్రతిఫలమో తెలుసా మరి భోజనం పెడితే ఇంకెంత ప్రతిఫలం ఆ పని చేశారు వీళ్ళంతండి ఎవరు శూన్యమీరాలు కానీ ఏమండి బేతనయ్య గ్రామానికి చెందిన మర్యామార్తలు కానీ ఏమండి పౌలు గారి వెంట ఉండి సహాయ సహకారాలు అందించిన స్త్రీలు కానీ వీళ్ళంతా ఏమండి నిజంగానండి వాళ్ళు దేవుని చేత ప్రతిఫలం పొందిన వాళ్ళు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా పౌలు గారు హెబ్రి పత్రికలో ఒక మాట అంటున్నాడు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచనం చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచనం త్వర త్వరగా చూడండి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకండి అమ్మా ఏం మరవకూడదట దేవుని పిల్లలకు ఆతిథ్యము చేయ మరవకూడదు ఒకవేళ దేవుని పిల్లలకి ఏదైనా ఆతిథ్యం చేయ ఆతిథ్యం అంటే ఏంటి నీళ్ళు ఇచ్చినా ఆహారం పెట్టినా వస్త్రాలు ఇచ్చినా ఏమండి ఇంట్లో చేర్చుకున్నా ఏమండి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదైనా నువ్వు సహాయం చేసినా నువ్వేం చేసినట్టు వారికి ఆతిథ్యం ఇచ్చావు రేపు ప్రభు వస్తాడు కుడివైపున వైపున కొందరు ఎడవైపున కొందరు ఉంటారా కుడివైపున వారితో అంటాడట నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పిన తర్వాత ఆ మత్త ఇరవై అధ్యాయము ఆ ముప్పై నాలుగు క్రింద భాగంలో చూస్తే ఆయన అంటాడు నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టారు నేను దప్పక గొంటిని మీరు నాకు దాహమునకిచ్చారు ఇచ్చారు నేను పరదేశిన మీరు నన్ను చేర్చుకున్నారు దిగంబరిగా ఉన్నాను నాకు బట్టలు ఇచ్చారు రోగినై ఉన్నాను నన్ను రోగినై ఉన్నాను చెరసాలలో ఉన్నాను మీరు నన్ను చూ చూడవచ్చి తిరిగి అని అంటాడట అప్పుడు వాళ్ళు అంటారట నీతిమంతులు ఆ కుడివైపున ఉన్నవాళ్ళు ప్రభువ ఆ నీతిమంతులు అంటారట ప్రభువా మేము ఎప్పుడు నువ్వు దప్పిగ కొంటే దాహం ఇచ్చాం నువ్వు ఎప్పుడు ఆకలి కొంటే మేము భోజనం పెట్టాం ఎప్పుడు పరదేసిపోయి ఉంటే మేము చేర్చుకున్నాం ఎప్పుడు రోగిగా ఉంటే మేము పరామర్శించాం ఇవన్నీ అంటుంటే ఆయన అంటాడట ఈ కుడివైపున ఉన్న వారిని చూపించి ఈనా సహోదరులలో చెప్పనివ్వండి ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి మీరు నాకు చేశారు ఏంటి దేవుని సేవకులు దేవుని పిల్లల్లో ఒకళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టట దేవునికి చేసినట్టు కొంతమందికి పెద్ద పెద్ద డాబాలు ఉంటాయి ఏం సుఖం దేవుని సేవకులను చేర్చుకున్న కుటుంబాలవి పెద్ద పెద్ద ఎందుకు ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇచ్చానరా బాబును అనుకుంటాడు ఎందుకు ఇచ్చాను ఇంత పెద్ద కట్టు పెద్దది కట్టుకునే అవకాశం కనీసం నా పిల్లలకు కూర్చోబెట్టి కుర్చీ వేసే దిక్కు లేదు ఆయన ఎంత బాధపడుతున్నాడండి ఏమండి కైసరివి కైసరికి ఇవ్వాలంట చెప్పరేమండి కైసరివి కైసరికి మరి దేవుడిచ్చినవి దేవుడికి ఇవ్వాలా లేదా అంటే దేవుడి నీకు ఇల్లు ఇచ్చాడు కొంచెం ఆయనకు కూడా అక్కడ చోటు ఇవ్వాలి యేసుక్రీస్తే నీ ఇంటికి రాడు శావుకుడు వచ్చాడంటే ఎవరు వచ్చినట్టు ఏసుక్రీస్తు వచ్చినట్టు ఈరోజు మమ్మల్ని చేర్చుకున్న కుటుంబాలనే చూసారా యేసుక్రీస్తును చేర్చుకున్న కుటుంబాలండి మేమున్న ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు ఉన్నారండి వాళ్ళు నిజంగా వాళ్ళని చూస్తుంటే మనం చూడముచ్చటగా ఉంది ఎంత చక్కగా మమ్మల్ని చేర్చుకొని చక్కగా మమ్మల్ని గౌరవించటం నిజంగా మాకు అసలు ఒక్క మాట కూడా అనే పరిస్థితి లేదు నిజంగా మమ్మల్ని చేర్చుకున్నారంటే ఆ పెద్ద వయసులో ఉన్నవాళ్ళు గొప్ప ప్రతిఫలం పొందబోతున్నారని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రతిఫలం ఊరికి రాదండి ఏమంటే దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు మన ఇల్లు దేవుని సేవ కొరకు ఉపయోగపడాలి మనకున్న వస్తువులు దేవుని పని కొరకు ఉపయోగపడాలి మనకు దేవుడిచ్చినవి దేవుని పనికి ఉపయోగపడాలి అదే దేవునివి దేవుడికి ఇవ్వడం అంటే దేవుడిచ్చినవి దేవుడికి ఇవ్వడం అంటే అదేనండి అలా చేసింది శూన్యమీరాలు దేవుని చేత ఏమనిపించుకుంది ఘనురాలు ఈరోజు అలాంటి పరిచర్య చేసే ప్రతి ఒక్కరూ దేవుని సేవకులను ఇళ్లలో చేర్చుకొని వాళ్ళ ఆకలి తీరుస్తున్నారే వాళ్ళంతా ఎవరో తెలుసా ఘనురాళ్ళు ఘనమైన స్త్రీలు ఈమె చేసిన ఘనకార్యం ఇది ఒక్కటే అనుకున్నారా ఇంకా ఆమె చేసిన గొప్ప ఘనకార్యం ఏంటో రెండవదిగా చూద్దాం వచనమే చూసాం కదా ఇప్పటివరకు మనం వచనం నుండి మనం చదువుదామండి కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ద్దకు వచ్చుచు పోచున్న వాడు భక్తి గల దైవ జనుడు అని నేను ఎరుగుదును కావున మనము అతని కొరకు ఒక మన గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము ఒక బల్ల ఒక పీట ఒక దీపస్తంభము ఉంచుదుము అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దిన అంటే ఆల్రెడీ కట్టేయడం కూడా జరిగింది ఏమండి ఈమెం చేసిందో తెలుసు సొంత పెత్తనాలు లేవు ఈమె ఈమె విషయం మనం ఆలోచిస్తారండి భర్తకు విధేయురాలైన ఒక గొప్ప స్త్రీగా కనిపిస్తుంది దేవుని చేసిన స్త్రీగానే కాదు అమ్మా దేవుని సేవకునికి సహకారం ఇచ్చిన స్త్రీయే కాదు మొదటగా మనం చూసింది రెండో విషయం మనం చూస్తే తన భర్తకు విధేయురాలైన భార్య ఎవరిమే తన భర్తకు విధేయురాలని నేను ఎలా చెప్పగలను తెలుసా సొంత పెత్తనం ఏం చేయట్లే భర్త దగ్గరికి వెళ్ళింది అయ్యా మన ప్రాంతానికి వస్తున్నాడే మన ఇంటికి భోజనానికి అతను ఒక భక్తి కలిగిన దయోజనం ఏమండి నేను సేవకులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏమనుకోవాల్సిన అవసరంలా మనం భక్తి కలిగి ఉంటే మనల్ ఎవరైనా చేర్చుకోవడానికి ఇష్టపడతారు భక్తిహీనమైన కార్యక్రమాలు చేశామా మనల్ని ఎవరు ఇంట్లో చేర్చుకోవడానికి ఇష్టపడరు మనలో భక్తిని చూడాలి ఎవరో నన్ను చేర్చుకోలేదు అనుకోవడం కాదు మనలో భక్తుందా భయం కలిగిన సేవకులుమా మనం మనలో ఆ భక్తిని చూడగలుగుతున్నారా కొంతమంది ముఖాలు చూస్తుంటేనే భక్తి కనపడుద్ది కొంతమంది మాటల్లో చూస్తుంటేనే భక్తి కనపడుతుంటుంది వాళ్ళ ప్రవర్తన చూస్తుంటేనే మనకు అర్థం అయిపోతుంటుంది ఈయన భక్తి గలవాడా లేకపోతే భయం లేనివాడా ఏమండి చాలా గొప్ప సేవకులు భూ భూమి మీద మనం ఉంటున్నామండి చాలా గొప్ప సేవకులు ఎవరినో మనం కించపరచవలసిన అవసరం లేదు గొప్పవాళ్ళు ఉన్నారు దేవుని పరువు తీసేవాళ్ళు కూడా లేకపోలేదు నేను ఒక సేవకుండే చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను మాలో భక్తిని మీరు చూడగలిగినప్పుడే మాలో భయాన్ని మీరు చూడగలిగినప్పుడే మీరు మమ్మల్ని ఎళ్ళలో చేర్చుకోగలరు ఆయన భక్తి కలిగిన దైవజనుడు అని ఎరిగి భర్త దగ్గరికి వెళ్ళిందండి సొంత నిర్ణయాలు లేవు వెళ్ళిపోయి ఏమంటుంది అయ్యా మన ప్రాంతానికి వచ్చే దైవజనుడు చాలా భక్తి గలవాడు గనక మనకి ఎలాగో దేవుడు ఇల్లు ఇచ్చాడు కదా ఆ గోడ మీద ఆయనకు కూడా ఒక గది కట్టిద్దాం అక్కడ ఒక బల్ల పెడదాం ఒక మంచం వేద్దాం దీపస్తంభం పెడదాం పేట వేద్దాం ఆయన చక్కగా ప్రిపేర్ అవుతాడు వాక్యాన్ని చక్కగా సిద్ధం చేసుకుంటాడు ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పాలి ఆ వచ్చినోడు కొంచెం విశ్రాంతి తీసుకొని చక్కగా అన్ని ఏర్పాట్లు మనం చేయగలిగితే వాక్యానికి సిద్ధపడతాడు అని భర్తతో చెప్పగానే నిజంగానండి ఎవరైనా వాళ్ళ ఇంటి మీద సేవకుడికి ఇల్లు కట్టి ఉంచాలంటే ఎవరైనా పురుషులు ఆలోచన చేస్తారు కానీ ఆమె ఏంటో ఆయనకు బాగా తెలుసు భర్తకు తెలుసండి భర్తకు విధేయురాలుగా బ్రతుకుతున్న ఒక చక్కని భార్య విధేయురాళ్ళు ఏం చేస్తారో తెలుసా భర్త దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని ఆయన ఆలోచన మేరకు ఏ పనైనా చేస్తారు వాళ్ళేనండి అవ్వం ఉంది ఏమైనా అడిగిందా సర్పం వచ్చి మీరు దేవతలైపోతారని కానీ ఆ మాయదారుడు చెప్పకూడదు అని చెప్పి సరాసరిగా ఎక్కడికి వెళ్ళింది ఆ మంచి చెట్ల తెలుగు నుంచి వృక్షఫలం దగ్గరికి వెళ్ళి కొన్ని తిన్నదంట చెప్పి కాదు తిని తిన్నగా కడుపునండి తిని బేరనుకుంటూ వచ్చిందనమాట ఎక్కడికి భర్త ఏమండి అంటుంది ఆ ఏంటి అదేనండి చెట్టు ఫలం అదేంటి వద్దన్నాడే దేవుడు లేదండి దేవుడు ఎంత కుళ్ళు పోతాడో ఈరోజు నాకు తెలిసింది ఆ సర్పం చెప్పింది ఏమని చెప్పిందో తెలుసా తిను దినమును మీరు చావనే చావరు మీరు దేవతలు అయిపోతారని చెప్పిందండి నేను చావలేదండి తినొచ్చి ఆల్రెడీ చూడు నా చేతులు కదులుతున్నాయి నేను ఇంకా కదలికలతోనే ఉన్నాను చావలేదండి మరి దేవత కాలేదేంటి అని అడుగుంటాడు నువ్వు కూడా తిను ఇద్దరం కలిసి చదువుతాం మనం మీరు దేవతలు అవుతారని అని చెప్పేసి చెప్పాడు అదేంటి దేవుడు వద్దన్నాడుగా బైబిల్ ఏమో తెలుసు ఆదాము మోసపరచబడలేదని ఉంది అంటే ముందు ట్రై చేసింది ఎవరిని ఆదామునే కానీ ఆయన ఆయన దగ్గర ఆటలు తాగల మిక్కిలి బలహీనమైన ఘటం అంటారు చిరని ఏమనుకోవద్దామని నన్ను బైబిల్లో ఉంది కాబట్టి చెబుతున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆడవాళ్ళ ముందు లేకపోతే పరిస్థితులు బాగోవు మిక్కిలి బలహీనమైన ఘటం ఆ విజయరావు గారు మంచోడు కాదన్నారంటే హిందీ సంగతులు చిత్తగించవాళ్ళను చూసారా ఇక ఆవిడ మాత్రం పడిపోయిందండి ఆ ఆ మాయ మాటలకి ఏమనుకోని ఉంటుంది ఈరోజు మేము ఎట్టయినా పండ్లు తినాల్సిందే దేవతలం అయిపోవాల్సింది ఈయన్ని ఎంత ఒత్తిడి చేసి ఉంటుందో కొంతమంది ఆడవాళ్ళు అంటుంటారు భర్త మాట వినకపోతే ఏమంటారు ఎంతకాలం మాయదారోడ నీ మాటలను బట్టి మన సంసారం పెట్టి తగలబడింది ఈ రోజు నుంచి నా మాటలు విని మనం పైకి వెళ్ళిపోతాం ఇట్లాంటి డైలాగులు చెప్తారండి కొంతమంది ఆడవాళ్ళు మరి మీరు చెబుతున్నారు లేదు నాకు తెలియదు కానీ భర్తలకు ఇలాంటి సలహాలు ఇవ్వకండి ఇప్పుడు చాలామంది నోట నేను విన్నాను ఇంతకాలం నీ మాటలు వినబట్టే మన సంసారం అడుగుబట్టిపోయింది ఈ రోజు నుంచి నేను చెప్పే మాట విని మనం మొత్తం పైకే మరి దేవతలంటే అక్కడేగా అట్లా చేసే సంసారం నాశనం చేసింది భర్తకు విధేయురాలు కాదు తన మాట వినేటట్టు చేసుకుందండి అందుకే దేవుడు అంటాడు నీ భార్య మాట విని నేను చెప్పినా నేను వద్దన్న పండు తిన్నావు కదా అంటాడండి చూసారా ఇంకొక ఆవిడ ఉందండి లోతు భార్య ఈమె కూడా విధేయురాలు కాదు అసలు భర్త చెబితే విందో ఆయన ఏం చెప్పాడు అమ్మ మనం వెనక తిరిగి చూడకుండా ముందు అది కాల్ చేస్తారంట గోమర మనం వెనక తిరిగి చూడొద్దని పిల్లలకి చెప్పాడు భార్యకి చెప్పాడు కానీ వెనక నుండి తిరిగి చూసిందంట ముందు నుంచి అయితే లాగోడు బిగుతాడు అనుకున్నదేమో వెనక నుండి తిరిగి అడుగు చూసిందంట ఆగొచ్చుగా దయ్యమోఖాలు కొంతమంది అండి వెనక తిరిగి చూచి ఏమైపోయింది ఉప్పుస్తే దేవుడి మాట అన్న భర్త మాటన్నా అసలు గౌరవం విలువ లేదు విధి వీళ్ళు రాణి అయిన వస్తీ ఉంది మనకి ఎస్తేరు అందంలో ఆయన కబురు పెట్టాడు రావచ్చుగా పాపం అందరికి అందాన్ని చూపించాలి నా భార్య అందం బాగా మంచి ఎంత బాగుందో మరి ఆమెడి పాపం ఈయనకు చూపించుకోవాలని కాస్త బుద్ధి పుట్టింది రావచ్చు కదా ఏమైపోయింది అందం ఏమన్నా తరిగిపోద్దా నేను రాను పో అన్నది అంతే సంగతి అప్పుడు అక్కడ అందరూ కూడా కూర్చొని పరిష్కారం మరి ఏంటయ్యా మరి నా భార్య రాలేదు పిలిస్తే ఏం చెప్తారు మీరు సలహా అని చెప్పి అక్కడ ఉన్న మంత్రులను అడిగితే వాళ్ళు అన్నారు నీ భార్య నీ మాట ఏం లేదంటే మా భార్యలు మా మాట ఏమి వింటారు దిక్కు దిక్కులేదు పో అంటారు మా భార్యలో కాబట్టి ఒక పంజయ్యి ఆమెను తొలగించి ఆ స్థానంలో నుంచి మరొక బుద్ధి కలిగిన ఆమెని నువ్వు భార్యగా చేసుకో భలే సలహా ఇచ్చారండి ఈ గర్వానికే పోయింది పోస్టు ఓడిపోయింది సింహాసనం మీద రాజు ప్రక్కన కూర్చొని మంచి స్థాయి పోగొట్టుకుంది స్థానం నిజమండి విధేయురాళ్ళుగా ఉండరు కొంతమంది నిజంగా అవ్వం ముందు చూసారా అదే క్షమించండి మన గారి భార్య శారమ్మ లోబడిందంట ఆయనకి యజమానుడా అని ఆయనకి లోబడిందట అవునా బైబిల్లో ఏముందండి భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి విధేయులుగా ఉండండి ఒక ఆవిడ అంటుంది మా ఆయన నా అంతకాడ నేను ఎందుకు లోబడాలి అయ్యగారు నన్ను పిలిచి మరీ అంటుంది మా ఆయన నాన్నంతగాడా నా అంత రంగు ఉన్నాడా అసలు ఏమైనా ముఖం కళ ఉందా అసలు జిడ్డు ముఖం కాకపోతే ఏమైనా చదువు ఉందా అసలు చదువులు కూడా తక్కువే నేను కూడా అప్పుడు ఏదో మాయలో పడ్డాను కానీ లేకపోతే నాకు సీతంత తెలియదు మరి ఇప్పుడు ఏమంటావు అమ్మ అంటే నేను అసలు ఆయనకి లోపం అంతే మరి పెళ్ళికి ముందు ఏం చేసావు ఇవన్నీ పెళ్లికి ముందు రంగు ఉన్నాడా ఎత్తు సరిపోతాడా రూపం ఉందా లేదా చదువు ఉందా లేదా జ్ఞానంగా లోడైనా ఇవన్నీ చూసుకోవాలా మనం ఎట్లాంటి వాళ్ళం అంటే హైట్ సరిపోద్ది రంగు కూడా సరిపోదు పెళ్లి చూపులకు వెళ్ళి ఒళ్ళు చూపులు చూస్తుంటారు ఒక ఇంట్లో గొడవ జరుగుతుందండి వాళ్ళమ్మ అంటుంది వద్దురా అన్నావు విన్నావా ఎర్రగా ఉంది అమ్మ అన్నావు ఇప్పుడు ఏడిపిస్తుంది నేను రోజు ఏడవరా ఏడు ఎర్రగానే ఉంది ఏడిపిస్తుంది అసలు సంస సంబంధానికి పోయినప్పుడు ఏం చూడాలండి చర్చికి వెళ్తుందా పాటలు పాడుతుందా బైబిల్ చదువుతుందా ప్రార్థన చేసుకుంటుందా భయం భక్తుందా అది చూడాలి కానీ ఎర్రగుందా నల్లగుందా ఎత్తుందా ఇదేంటండి బైబిల్లో సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము వచనం చూడండి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదో వచనం సామెతల గ్రంథం కొంచెం స్పీడ్గా ఉండండి ఆయన ముప్పై ఒకటి పది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే చెప్పరేమండి కష్టం గుణవతులు దొరకటం కష్టం ధనవంతులు అయితే హే పది లక్షలు ఇస్తా అంటారు కానీ గుణం ఉండదు ఏమైనా ఎంత మంచి మాట చెప్పాడండి గుణవతి అయిన భార్య అంటే ఏంటి తెలుసా లోబడే భార్య శూన్యమీరాగానే శూన్యూరాలు లాగానే ఏమన్నా నిజంగా శూన్యమీరాలు యొక్క భర్త ముసిలోడు అంట మళ్ళా అక్కడ రాయబడిన మాట ముసిలోడైనా భర్తకి స్థానం భర్తకి ఇచ్చింది భర్తకు ఇవ్వవలసిన గౌరవం ఇచ్చిందండి దేవుని మాటను బట్టి లోబడింది అసలు దేవుడు ఊరికనే గనురాలు అంటాడండి అసలు ఆయన గను గనురాలు అన్నాడంటే ఆమె ఎంత గొప్ప కార్యాలు చేసి ఉండాలి మనవళ్ళు ఏమంటారు ముసలి అయితే ముసలి కూర్చో నువ్వు నాకేం చెప్తావు అని అంటారు ఏముందండి అక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటుంటారే నూటికి కోటికి ఎక్కడో దొరుకుద్దని దొరికితే అదృష్టమే అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది తర్వాత ఆమె పెనిమిటి అందుకే గోడ మీద గది కట్టించాడు తెలుసా మీకు గోడ మీద గది కట్టించాడంటే ఆయన శూన్యమీరాలు భర్త ఆమె మీద ఏముంది ఆయనకి ఎవరైనా కట్టిస్తారండి నిజంగా ఎవరైనా కట్టిస్తారండి మన ఇంటి మీద ఆయనకు గది కట్టించడం ఏంటి వచ్చి వచ్చినప్పుడు అలా మన ఇంట్లో ఉండడం ఏంటి అక్కడ అని అందరండి ఆమె మీద నమ్మకం నా భార్య మంచిది నా భార్య నమ్మకస్తురాలు గుణవతి అయిన భార్య అండి ఎవరు శూన్యమీరాలు గుణవతి అయిన భార్య మనం చెప్తుంటాం గుణవంతులుగా ఉండాలి మరి మనం ఎందుకు గుణవతులుగా ఉండకూడదు చెప్పటమే కానీ చేసుడలేదు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడండి ఈయన ఈ ఈయన అనుభవంతో చెప్పాడండి సోలోమూని గారు ఈయన అనుభవంతో ఎలా చెప్పాడు చెప్పంటారా గుణవతి కోసం అండి వెయ్యి మందిని చేసుకున్నాడు పాపం ఈయన దరిద్రక్కడు గుణవతులు దొరకలా అది అసలు పాయింట్ గుణవతి కోసం ఎంతమందిని చేసుకోండి తెలుసా వెయ్యి మందిని చేసుకున్నాడు వెయ్యి మందిలో కూడా ఈయనకి దరిద్రానికి ఒక్క గుణవతి దొరకలా అందుకే అనుభవంతో ఎందుకంటే కొంతమంది అనుభవంతో చెప్పినవి చాలా బాగుంటాయి అందుకే ఆయన అంటాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దొరికిందా ముత్యముల కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య దొరికిన వానికట మేలు దొరికిందట భార్య దొరికిన వానికి ఏ భార్య గుణవతి అయిన భార్య కానీ కొంతమందికి భార్య దొరికితే తేలు దొరికినట్టే ఉంది కుట్టుడే కుట్టుడు మాట్లాడితే కుట్టుడు కొంతమందికి మనశాంతి లేదండి పడుకుంటే ఎప్పుడు చంపుద్దు కూడా తెలీదు అందుకే కొంతమంది పాపం వాళ్ళు నిద్రపోయిన తర్వాత వస్తుంటారు ఇంటికి అట్లాంటి వాళ్ళు తయారయ్యారు మరి ఏం చేద్దాం భార్య దొరికిన వానికి మేలు దొరికిన కాదు ఇప్పుడు రివర్స్ అయిపోయింది తేలు దొరికినం కుట్టుడే కుట్టుడు చీటికి మాటికి కుక్క మీద పెట్టి తిట్టడం పిల్లి మీద పెట్టి తిట్టడం కోడి మీద పెట్టి తిట్టడం ఏంటమ్మా మరీ అసలు ఎట్లా అని అంటే ఇక చూసావా కోడిని కూడా ఏమనకూడదంట పిల్లిని కూడా ఏమనకూడదంట ఈ మాయదారుడికి తీసుకొచ్చి అయ్యగారు కట్టాడు అయ్యగారు తీసుకొచ్చి కట్టాడు ఇక్కడ మాకు మళ్ళీ మమ్మల్ని ఏమో సంబంధం చూడు అయ్యగారు అంటారు మేము చూసిన దగ్గర నుంచి మమ్మల్ని తిట్టడమే రోజు ఆ మాయదారుడు చేసాడు ఇదంతా చూడమంటారు మమ్మల్ని మమ్మల్ని తిడతారండి ఎవరికైనా చూసావంటే జీవితం అంతా తిట్లు తినేటట్టయితే మేము అందుకే ఎవరైనా సంబంధం అనగానే నీకో దండం అంటున్నాం ఈ మధ్య తల్లి మీ తిట్లు ఎందుకంటే నేను సంబంధం చూశానండి ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ నాకు ఫోన్ చేసి అయ్యారు ఎక్కడో నువ్వు అర్జెంటు గంటలో రావాలంటుంది నేను పెద్ద మీటింగ్లో ఉన్నాను చాలా దూరంలో లేనమ్మా నేను చాలా దూరంలో ఉన్నా అంటే నువ్వు ఎట్టయిన గంటలో రావాలి అయ్యారు అంటుంది ఎందుకమ్మ అంటే మా ఆయన ఏంటో తెలిచేయాల అనవసరం అందుకే అప్పటి నుంచి వందనాలమ్మా పొరపాటున మా పని వేరేగా ఇక ఆ పనులు తలకాయ తోరిస్తే ఏమేమి బ్రతకలేము ఈమె వలన మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏంటో తెలుసా దేవుని సేవకునికి గొప్ప సహకారం ఇచ్చిన స్త్రీ తన భర్తకు విధేయురాలైన ఒక గొప్ప భార్య మూడవ పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి రాజుల రెండవ గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినా చూడండి పన్నెండు పదమూడు పిమ్మట అతడు తన దాసుడైన పిలిచి ఈ వాడు ఆమెను పిలిచను ఎవరండి అయినా గెహాజీ గెహాజీ మామూలుడు కాదు అందుకే వాడను రాయబడింది సాతాన్ గురించి కూడా ఏముందండి బైబిల్లో వాడు అవునా వాడు అబద్ధమునకు నేను వాడు వాడు అంటుంటే ఒక ఆయన సభలో ఏంటయ్య గారు మరి అన్నిసార్లు వాడువాడు అంటున్నాం సాతాను అన్నాడు మరి ఈయన కూడా మరి వాడి పార్టీ అనేమో మరి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడే వాడని రాయించినప్పుడు మేము వాడకపోతే ఏమనాలా అంటామా సాతాను గారు అని చూసారా వాడు ఆమెను గెహాజీ పిరిజను కాదు గెహాజీ మామలుడు కాదు అందుకే దేవుడు గారు రాయించాడు బహుతెక్కువడండి ఆమె వచ్చి అతని ముందు ఎవరి ముందండి ఎలీషా గారు ముందు నిలబడింది శోనే మీరాలు ఆ అతడు నీవు నేను చూస్తున్నానమ్మా ఇప్పుడు నేను ఈ ఊరు పట్టణం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఇంత శ్రద్ధ ఇంత భక్తి కలిగి మాయందు నువ్వు ఇలా భక్తిని కనబరుస్తున్నావు అసలు నీ కోరికేంటి ఒకవేళ రాజునైనను సైన్యాధిపతినైనను నిన్ను గూర్చేవైనా వాళ్ళతో మాట్లాడాలా అని అనగా అడుగుమని గెహాజీని అడగగా గెహాజీకి ఆజ్ఞ ఇవ్వగా వాడు ఆ ప్రకారం అమ్మా మరి నీ కోరిక ఏంటి మా మీద ఎంత భక్తి చూపిస్తున్నావు ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన దగ్గర నుంచి మా అయ్యగారికి భోజనాలు అన్ని ఏర్పాట్లు కట్టించావు మంచం పీట బల్ల ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నావు ఏమిటి నీ కోరిక ఆయన నుంచి నువ్వేం ఆశిస్తున్నావు అనిపోయి అడిగాడటండి అప్పుడు ఆమె అంటుంది అందుకామే నేను నా స్వజనుల్లో కాపురం నానంటే అర్థమేడు తెలుసా నాకే అవసరత లేదు ఈ ఈ మాట మీరు చాలా చాలామంది దేవుని సేవకులకు ఎందుకు సహకరిస్తారో తెలుసా ఎందుకు సహకరిస్తారు చెప్పమంటారా అయ్యగారికి మేము సహకరించి ఇల్లు కనుక గట్టిస్తే ఎంతో కొంత సహాయం చేస్తే మమ్మల్ని పెద్దగా పెట్టుకుంటాడు ఏమిట మీకు అర్థం కావట్లేదు అనుకున్నారా సంఘ పెద్దగా మేమే ఉంటాం పెద్ద దిక్కు కూడా సంఘానికి మేమే మాకు ఒక గుర్తింపు ఉంటుంది ఏదైనా అయ్యగారు మమ్మల్ని అడిగే చేయాలి లేకపోతే ఊరి నుంచి అలగొడతాం ఏముంది అక్కడ సింపుల్ ఎంత తయారయ్యారండి ఒక దైవజనుడంటే దైవజనుడాలంటే భయం లేక భక్తి లేక బ్రతుకుతున్నారా దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు అంటే మామూలు విషయం కాదండి చాలామంది సంఘంలో ఏమంటే మంచి ఆలోచన మంచి మనసుతో అలాగా అలాగా సహాయపడే వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది మాత్రం స్వార్థంతో ఎందుకంటే వాళ్ళకి పెత్తనం కావాలి వాళ్ళకి సంఘంలో మెప్పులు కావాలి అవునా వాళ్ళ పేరు మైకులో పదిసార్లు చెప్పాలి ఏం చెప్పకపోతే కొంతమంది అన్న వంద రూపాయలు ఇస్తారు చూసావా అయ్యారు చెప్పడేంటి అసలు చెప్పడం ఏంటి అసలు కొంచెం సౌండ్ అని బ్యాంచే అది చెప్పేటప్పుడు నా పేరు అనుకుంటారు ఏం సౌండ్ పెంచాలా వందకి వందకు వంద సార్లు చెప్పాలా నీకు దేవుడు ఎంత ఇచ్చాడు ఎంత ఇచ్చావు అసలు ఆయన లెక్క చూశాడంటే రాత్రికి రాత్రి కడతావు తెలుసా సంఘంలో మెప్పుల కోసం మొన్న ఒక అంటున్నాడండి ఒక కాలు లేని సేవకుడు అండి మా ప్రాంతంలో సేవ చేస్తున్నాడు కేవలం ఏదో కొంచెం టయానికి రాలేకపోతున్నాడంట పాపం సైకిల్ దూక్కుండా రావాలి ఇబ్బంది పడుతుంటాడు ఆ సంఘంలో ఒక ఒక పిల్లోడు ఒక ఒక యవనొస్తుడు అంటున్నాడు విజయరావు గారు మా అయ్యగారు మాకు బనికిరాడండి మా అమ్మే స్థలం ఇచ్చింది ఈ స్థలం చర్చికి ఇచ్చింది మా అమ్మే ఇక మరి మాకు బాధ్యత ఉంటుంది కాబట్టి అయ్యగారిని మానిపించి నేనే చేద్దాం అనుకుంటున్నాను సేవంటున్నాడండి ఓరే దుర్మార్గుడా అనుకున్నానండి అంటే మీరు సహాయ సహకారాలు అందించేది పోస్టు కొట్టేయటానికా ఎంత దుర్మార్గులుగా మీరు అనుకున్నానండి నేను ఆయన పాపం కాలు సరిగా లేకపోయినా నడవలేక మీ దగ్గరకు వచ్చి తిని తినక వాక్యం చెబుతుంటే అయ్యారు రాడు ఇక ఆయన స్థానాన్ని నేను భర్తీ చేస్తానంటావా ఎంత ఉన్న ప్రపంచం అండి నిజంగా ఆయన చెక్ చేసి చూశాడు కదా అమ్మా ఇంత శ్రద్ధాభక్తులతో నువ్వు సహాయం చేస్తున్నావు అంటే అట్లాంటి వాళ్ళు దగిలే ఉంటారు ఆయనకి నువ్వు ఏ కోరికతో చేస్తున్నావు అసలు నీ ఆశ ఏంటి అన్నప్పుడు ఆమె అంటుంది నేను నా స్వజనుల మధ్య ఉంటున్నానయ్యా నాకు ఏ సహాయం నేను అవసరం లేదు నేను కేవలం దేవుని ప్రేమించి నేను చేశాను కనీసం ఒక చిన్న అవసరం కూడా అడగలేదండి అప్పుడు గ్యాజీన్ ఏమన్నా తెలుసా ఈమెం అడగటం లేదు అసలుకి ఏమైనా అవసరాలు ఉన్నాయా ఏమికి కొంచెం కనుక్కోమన్నప్పుడు ఆయన కనుక్కుంటే ఏమికి పిల్లలు లేరట ఆ మాట కూడా అడగలేదండి ఆమె అయ్యా నాకు పిల్లలు లేరు మేము ఇల్లు కట్టించాం కదా ఒకసారి దేవుడికి ప్రార్థన చేయాలా మనమైతే ఎంత బారు చిట్టి ఇచ్చి మొత్తం చేసుకో ఇదా మేమేం చేయము నువ్వు చేసుకో ఈ ప్రార్థన మాకోసం మేము గొరకలు పెట్టి పడుకుంటాం ఎంత స్వార్థపరులండి ఒక్కటి కూడా అడగలేదండి ఎందుకో తెలుసా నా దేవుడికి నా కష్టాన్ని ఇస్తే నా దేవుడు నన్ను చూస్తాడు నాకు సహాయం చేస్తాడు అంతేగాని ఈ సేవుకు నుంచి నేనేమి ఆశించవలసిన అవసరం లేదు ఆ గ్యాజి వచ్చి చెప్పాడు అయ్యా ఏమికి పిల్లలు లేరు అందులో ఆయన కూడా చాలా బహు ముసలివాడు అనగా ఆయన అన్నాడు అన్నాడమ్మ నువ్వేం కోరలేదు కదా మీదిటికి మరలా మరో వచ్చే ఏటికి ఈ కాలానికి నీకు ఒక కుమారుడు ఉండక మారడన్నాడు చూశారండి ఆమె చేసిన పరిచయ యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా కుమారుడు మల్లా కుమారుడు వాళ్ళ నాన్న పొలంలో ఉండిపోయాడంట ఎండదెబ్బ తగిలిందంట చనిపోయాడండి తల అనుకుంటూ చనిపోతే మల్లా కుమారుణ్ణి దేవుని సహాయంతో ఎలిచా బ్రతికించి తన చేతికిచ్చాడు నిజంగా ఆమెలో ఉన్న భక్తి ఎంత గొప్పది ఘనురాలైన శూన్యమిలాలు మూడు విషయాలు చెప్పాను గుర్తుందా ఏమే దేవుని సేవకునికి మంచి సహకారి తన భర్తకు విధేయురాలైన భార్య అంతేకాదు ఏ విధమైన సహా ఏమంటే మెప్పును ఆశించి సహాయపడలేదు ఆమె ఏ ఏది ఆశించి దేవుని సేవకునికి సహాయం చేయాల కేవలం నా దేవుడు కోసం నేను చేయాలి దేవుడు మాకు ఇచ్చాడు గనక అందులో ఎంతో కొంత చెయ్యాలి మంచి మనసు కదండి ఒకసారి ఆమె గురించి క్లాప్స్ కొడదాం ఒకసారి గట్టిగా చెప్పడబడదు ఎవరి గురించి కొట్టారు ఘనురాలైన శూన్యమీరాలు మీరు కూడా ఘనులుగా ఎంచబడాలంటే సావుకులకు మంచి సహకారం ఇవ్వండి మీ భర్తలకు విధేయులై లోబడి బ్రతకండి ఏది ఏదో ఆశించే సంఘంలో మెప్పు కోసం పేరు ప్రఖ్యాతల కోసం లేకపోతే ఆ స్థానం వాళ్ళ తర్వాత నాకే వస్తుందో ఆరాటపడి మీరు చేశారా ఆ స్థానాన్ని పొందబోయే లోపల మీకు పులి స్టాప్ పెట్టేస్తాడు దేవుడు అసలు మీరున్న స్థానంలో మీరు లేకుండా చేస్తాడు కనుక ఇలాంటి దురుద్దేశాలు ఏవైనా ఉంటే మానుకొని మంచి మనసుతో దేవునికి దేవుని సేవకు సహకరించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన దేవ మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఘనురాలైన శూన్యమిరాలు ఆమె చేసిన ఘనమైన కార్యాలు మేము ఆలోచించాం నాయన మంచి మనసు కలిగిన స్త్రీ అలాంటి స్త్రీలుగా మరి ఎక్కడున్న సంఘములున్న మీ పిల్లలు వచ్చినటువంటి వారందరూ కూడా అలాంటి మంచి మనసు కలిగి నీ కొరకు గొప్ప కార్యాలు చేయనట్టు కృప చేయండి ఈ మూడు దినాల సభల కోసం ఎంతమంది కష్టప కష్టాన్ని ఇచ్చారో కష్టపడ్డారు సహాయ సహకారాలు అందించారు బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి గారు దైవజనురాలు నాయన మంచి మనసున్న దైవజనురాలను ఈ ప్రాంతానికి మీరు బహుమానంగా ఇచ్చారు మీ యొక్క దైవజనరాలను మీరు దీవించి ఆశీర్వదించండి రాబోయే రోజులు ఈ సంఘం బహుగా విస్తరించు లాగున కృప చూపండి వెత్తబడిన ఈ వాక్యానికి నీరు గట్టి ఫలింపు చేయండి నూరంతల ఫలం వచ్చినట్లుగా కృపచూపండి వేదిక మీద ఉన్న దైవజనులందరినీ పేరు పేరును ఆశీర్వదించండి వారి సంఘములను దీవించండి సంఘ సరిహద్దులు విషయాలు పరచండి వచ్చిన నీ పిల్లలందరూ ఈ మూడు రోజులు మహాజ్ఞానాన్ని విన్నారని ఆయన వెళ్ళిపోతున్నారు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి మీ చిత్తమైతే మరొక పర్యాయం కూడుకుని మేమందరం నేను గణపరచులాగునా కృపచూపమని సహాయము చేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మా విమోచకుడైన నీ ప్రియమైన కుమారుడు ఏసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందన